ఆ దేవదేవతలను పులకరింప చేసే అద్భుతమైన పాటలను సుమన్ టీవీ వారి డివోషనల్ టైం లో మీరు కూడా ప్రతిరోజు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। దీపావళి అమావాస్య మరుసటి రోజు నుండి ఆ నెలాఖరున వచ్చే అమావాస్య వరకు 30 రోజులను కార్తీక మాసం అందురు। ఈ కార్తీక మాసము పరమశివునకు చాలా ప్రీతి పాత్రమైనది। ఈ కార్తీక మాసములో కార్తీక పురాణ కథను రోజుకొక అధ్యాయంగా చదివినా విన్నా అట్టి వారికి 10 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలగడమే కాకుండా సకల ఐశ్వర్యములు మోక్ష ప్రాప్తి కలుగును। కార్తీక మాసం ప్రత్యేకంగా సుమన్ టీవీ అందిస్తున్న కార్తీక పురాణాన్ని ప్రతి ఒక్కరూ విని తరించండి। శ్రీ కార్తీక పురాణము 6వ అధ్యాయం 6వ రోజు కథ దీపదాన విధి మహత్యం। ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ విష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును। అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును। దీపదానం చేయుట ఎటలన పైడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులను చేయవలను। వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదలను చేసి ఒత్తులు వేసి ఆవునెయ్య వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానమియ్యవలను। శక్తి కొలది దక్షణ కూడా ఇవ్వవలను। ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేసి బంగారముతో ఒత్తును చేయించి ఆవునెయ్య నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమదను చేసి ఆవునెయ్య పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యాలు కలుగొటయేగాక మోక్షప్రాప్తి కలుగును। దీపదానం చేయువారు ఇట్లు వచించవలెను। సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపత్సు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను। దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగుజేయునదియు సకల సంపదల నిచ్చునదియునగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము। ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను। శక్తిలేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములివ్వవలను। ఈ విధముగా పురుషులుగాని స్త్రీలుగాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు। దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు, దానిని వివరించదనాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్ల చెప్పసాగెను। లుబ్ధవితంతువు స్వర్గమునికెగుట పూర్వకాలమున ద్రావిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ గలదు। ఆమెకు పెండ్లి అయిన కొందికాలమునకే భర్త చనిపోయెను, సంతానముగాని ఆఖరికి బంధువులుగాని లేరు। అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసిపని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునుచు దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను। ఈ విధముగా కూడబెట్టిన ధనము వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పని చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను। ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుణ్ణి మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు। పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండేది। అటుల కొంతకాలము జరిగెను। ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామానికి వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేశాను। అతడా గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము లాలకింపుము,
నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకెళ్లిపోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకునుము. అగ్నిని చూచి మిడతదాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నాశనమవుచున్నాడు. కావున నా మాటలాలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దానధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దానధర్మాలు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించి జన్మరాహిత్యమై మోక్షము పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము.